الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يغلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم إلا الذين تابوا وأصلحوا واعتصموا بالله وأخلصوا دينهم لله فأولئك مع المؤمنين وسوف يؤتي الله المؤمنين أجرا عظيما అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడల కురియుగాక. అభిమాన సోదరులారా, నేటి మన ప్రసంగాంశం శుభ సంకల్పం, సంకల్ప శుభం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇల్లల్లదీన తాబు అస్లహు వఅతసము బిల్లాహ్, అయితే పశ్చాత్తాపం చెంది తమ ప్రవర్తనను చక్కదిద్దుకొని అల్లాహను గట్టిగా నమ్ముకొని తమ ధర్మాన్ని అల్లాహ్ కొరకే ప్రత్యేకించినట్లయితే అప్పుడు మీరు విశ్వాసులతో పాటు ఉంటారు. మరి త్వరలోనే అల్లాహ్ విశ్వాసులకు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ వచనంలో సంకల్పానికి అగ్రపీఠం వేయడం అనేది జరిగింది. సంకల్ప ప్రాముఖ్యతను తెలియజేస్తూ మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ అహబ్బలిల్లాహ్ వ అబ్గదలిల్లాహ్ వ అఅతాలిల్లాహ్ వ మనఅలిల్లాహ్ ఫఖద్ ఇస్తక్మలల్ ఈమాన్. ఎవరైతే అల్లాహ్ కోసం ప్రేమిస్తారో, ఎవరైతే అల్లాహ్ కోసం ద్వేషిస్తారో, ఎవరైతే అల్లాహ్ కోసం ఇస్తారో, ఎవరైతే అల్లాహ్ కోసం ఇవ్వకుండా ఉంటారో, ఎవరైతే ఇలా చేస్తారో వారు తమ విశ్వాసాన్ని పరిపూర్ణం గావించుకున్నారు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక సంకల్పం అనేది తెలుగులో మనం తీసుకున్నట్లయితే సమ్యక్ కల్పన, రెండు పదాల కలయిక సంకల్పం. సమ్యక్ అంటే పరిశుద్ధత, కల్పన అంటే ఆలోచన. పరిశుద్ధమైన ఆలోచనల సమాహారమే సంకల్పం. సంకల్పం సజ్జనులకు ఉంటుంది, దుర్జనులకు వికల్పం ఉంటుంది. సంకల్పం ఉన్నవాళ్ళు అడుగు వేసిన తర్వాత అడుగు వెనక్కి తీయరు, వికల్పాలు కలవారు అడుగు ముందుకెయ్యాలా వెనక్కి వేయాలా అన్న తర్జన భర్జనలోనే సతమతమవుతూ జీవిస్తుంటారు. కనుక మనిషి జీవితానికి అతని జీవితంలో అతను శ్రీకారం చుట్టబోయే యొక్క సకల యొక్క వ్యవహారాలకు సగం బలం సంకల్పం. సంకల్పం బలంగా ఉన్నట్లయితే మనం అనుకున్నది కార్యరూపం దాలుస్తుంది, కనబడుతుంది. కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే విషయమై నొక్కి వక్కాణిస్తూ చెప్పిన మాట, ఇన్నమల్ అమాలు బిన్నియాత్, నిశ్చయంగా కర్మలన్నీ సంకల్పాల మీదే ఆధారపడి ఉన్నాయి,
అంటే ఒక వ్యక్తికి ఉన్న సంకల్పం మరో వ్యక్తికి ఉన్న సంకల్పంలో తేడా ఉంటుంది. ఒక వ్యక్తికి సంకల్పం ఉండొచ్చు, మరో వ్యక్తికి వికల్పం ఉండొచ్చు. ఈ సంకల్ప వికల్పాల యొక్క సమ్మిశ్రమమే సగటు మనిషి. రెండు విధాల యొక్క ఆలోచనలు మనిషిలో ఉంటాయి. అయితే మనం శుభ సంకల్పానికి శ్రీకారం చుట్టి ఆ సంకల్ప శుభాలను మనం అల్హమ్దులిల్లాహ్ పొందాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు ఇన్షాల్లాహ్ సంకల్ప శుభాలు మనకు ఎలా దక్కుతాయి, శుభ సంకల్పం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటన్న తదితర విషయాల్ని తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. మనం చేపట్టే ఏ కార్యమైనా సరే అల్లాహ్ ప్రసన్నత అందులో నిబిడీకృతమై ఉండాలి. కేంద్ర బిందువు ఏది అంటే అల్లాహ్ ప్రసన్నత. కనుక షేక్ సాలిహ్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆల్ షేక్ చెప్పిన మాట ఏమిటంటే, మనిషి ఏదేని ప్రాపంచిక ఒక కార్యానికి శ్రీకారం చుడుతూ అల్లాహ్ ప్రసన్నతను కోరుకోవడంలో తప్పేమీ లేదు. తద్వారా సంకల్పంలో ఎటువంటి లోటు ఏర్పడదు. ఉదాహరణకు బంధుత్వ సంబంధాలను బలపరచమని అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఆదేశించాడు. కనుక ఒక వ్యక్తి నేను బంధుత్వ సంబంధాలను బలపరుస్తున్నానని సంకల్పించుకోవడంతో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైతే వారి సంపాదనలో సమృద్ధి కలగాలని కోరుకుంటున్నారో, ఎవరైతే వారి యొక్క సంతానంలో సమృద్ధి కలగాలని కోరుకుంటున్నారో, ఎవరైతే వారి ఆయుష్ అనేది పెరగాలని కోరుకుంటున్నారో, వారు బంధుత్వ సంబంధాలను పటిష్టపరచాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక నేను అల్లాహ్ ఆదేశాన్ని పాటించడంతో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేర్కొన్న ఈ లాభాల్ని కూడా బంధుత్వ సంబంధాన్ని బలపరచడం ద్వారా పొందదలిచాను అన్న సంకల్పం చేసుకోవడంలో ఎటువంటి యొక్క తప్పు లేదు అని ధర్మ పండితులు ముక్త కంఠంతో తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. కాబట్టి ఈరోజు మనం ఒక కర్మకు ఒక క్రియకు గాను ఎన్ని విధాల సంకల్పాలు చేసుకోవచ్చు, ఎన్ని విధాల అది మనకు శుభకరం కాగలదు అన్న విషయాన్ని ఇన్షాల్లా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ప్రథమంగా సంకల్పం అంటే ఏమిటి? సంకల్పం అంటే మనం ఈ పని ఎందుకు చేస్తున్నాం, ఖురాను పారాయణం ఎందుకు చేస్తున్నాం, తల్లిదండ్రులు ఎందుకు సేవ చేసుకుంటున్నాం, ఇతరులకు ఎందుకు సహాయపడుతున్నాం, మనం ప్రజాసేవ కోసం సమయాన్ని ఎందుకు కేటాయిస్తున్నాం, వివాహం ఎందుకు చేసుకుంటున్నాం, ఇలా ఏ కార్యమైనా సరే దేన్నైతే మనం చెయ్యబోతున్నామో ఆ కార్యాన్ని ఎందుకోసం చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము అనేదే సంకల్పం. కనుక మనం చేసే ప్రతి కార్యాన్ని అల్లాహ్ ప్రసన్నత ఆధారంగా గనక మనం ప్రారంభించినట్లయితే తద్వారా అనేక మేళ్ళు అల్హమ్దుల్లా మన జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇక సంకల్పం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, మొట్టమొదటిది ఏమిటంటే మనిషి ఒకే కర్మకు గాను ఎన్ని సంకల్పాలు చేసుకోగలడనక అవగాహన అతనికి తెలుస్తుంది. ఒకే కర్మకు గాను ఎన్ని సంకల్పాలు చేసుకోగలను అన్న యొక్క అవగాహన అతనికి ఏర్పడుతుంది. రెండవది, అతను ఆ యొక్క సత్కార్యం చేస్తూ ఆ సత్కార్యాన్ని ఒక అలవాటుగా చేయడం కాకుండా ఆరాధనగా చేస్తూ ఆస్వాదిస్తాడు. మూడవది, సత్ఫలితం అనేది ఎంత ఘనమైనదై ఉంటుందో పని చేయడం అంతే సులభమైపోతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి మీరు ఒక పని ఒక దీనారు ఇచ్చి చేయమనండి, చేస్తాడు. అదే వ్యక్తికి అదే పని 10 దినాలు ఇచ్చి చేయమనండి, ఖచ్చితంగా అతను మరింత ఉత్సాహంతో చేస్తాడు. కనుక మనం చెయ్యబోయే పనికి ఎన్ని విధాల పుణ్యాలు మనకు లభిస్తాయి అని తెలుసుకోవడం వల్ల ఆ పని చేయడం మనందరికీ సులభతరం అవుతుంది. అలాగే సంకల్పాలు అనేవి ఏవైతే ఈరోజు మనం తెలుసుకోబోతున్నామో ఆ సంకల్పాలని ఎక్కడి నుంచి సేకరించాం? మనకు మనమే సంకల్పాలు చేసుకోవచ్చా, మనకు మనమే ఊహించుకోవచ్చా, మనకు మనమే ఒక నిర్ణయానికి ఒక తీర్పుకి వచ్చేయచ్చా, అవకాశం ఉందా? లేదు. ఈ సంకల్పాల్ని సైతం
ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల నుండి సేకరించడం జరిగింది. కనుక మనం చేయబోయే సత్కార్యాల గాను ఒకే కార్యానికి గాను అనేక సంకల్పాలు ఇన్షా అల్లాహ్ ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ద్వారా మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అభిమాన సోదరులారా, ఒక వ్యక్తి ఒక కార్యం చేస్తున్నాడు, మరో వ్యక్తి అదే కార్యం చేస్తున్నాడు, అయితే లభించే పుణ్యంలో తేడా ఉంది. కారణం అతని సంకల్పం. కనుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఒక దినారు ఖర్చు పెట్టిన వ్యక్తి లక్ష దినాలు ఖర్చు పెట్టిన వ్యక్తిని మించిపోయాడు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సహాబాలు అన్నారు, ఒక దినారు ఎక్కడా, ఒక లక్ష దినారులు ఎక్కడా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవడైతే ఒక దినారు ఖర్చు పెట్టాడో అతని దగ్గర రెండే దినారులు ఉన్నాయి. కనుక తన దగ్గర యావద్ ఆస్తిలో సగం ఆస్తిని అతను అల్లాహ్ మార్గంలో దానం చేశాడు. మరే వ్యక్తి అయితే ఒక లక్ష దీనార్లు దానం చేశాడో అతని దగ్గర కోట్ల ఆస్తి ఉంది, ఆ కోట్లలోని కొంతలోని కొంతలోని రవ్వంతలో అతను దానం చేశాడు. కనుక సంకల్పం, అతను సంకల్పం ఏం చేసుకున్నాడు, నాకున్న కోట్లలో కొంత నేను దానం చేస్తాననుకున్నాడు, ఇతను నాకున్న ఆస్తిలో సగం దానం చేస్తున్నాడు అనుకున్నాడు. కనుక ఈ సంకల్ప ఆధారంగానే ఒక దినార్ ఒక లక్ష దినార్లు మించిపోయింది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా సంకల్పం పోషించేక పాత్రను మనం తీసుకున్నట్లయితే చాలాసార్లు మనం విని ఉంటాం, అల్లాహ్ సుబ్హానహు తలా రేపు పలాదినాన ముగ్గురిని పిలిపిస్తాడు, అందులో ధర్మ పండితుడు ఉంటాడు, అందులో వీరమరణం పొందిన వ్యక్తి ఉంటాడు, షహీద్ అయిన వ్యక్తి ఉంటాడు, అందులో ధనికుడు కూడా ఉంటాడు. ఆ ముగ్గురిని అల్లాహ్ సుబ్హానహు తలా నరకంలో విసిరేయమంటాడు. వారు మంచి పనులు చెయ్యలేదని కాదు, ధర్మ పండితుడు ధర్మబోధ చేశాడు, ధనికుడు దాన ధర్మాలు చేశాడు, అనాథాశ్రయాలు నిర్మించాడు, వృద్ధాశ్రయాలు నిర్మించాడు, అలాగే వీరమరణం షహీదైన వ్యక్తి కూడా ధర్మ మార్గంలో పోరాడుతూ మరణించారు, మామూలు విషయం కాదు. అయితే వారిని అంతటి యొక్క ఘనకార్యాలు చేసినప్పటికీ అల్లాహ్ సుబ్హానహు తఆలా నరకంలో తీసుకెళ్లి పడేశాడు అంటే కారణం ఒకటే, వారు చేసుకున్న సంకల్పమే. వారు చేసుకుని నిజంగా చెప్పుకోవాలంటే సంకల్పం కాదు, వారు చేసుకున్న వికల్పమే వారికి వినాశానికి గురి చేసిందన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, మనం నిత్య జీవితంలో పాటించే యొక్క కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు, ఆ కార్యం ఒక్కటే అయినప్పటికీ దానికి గాను మనం ఎన్ని సంకల్పాలు చేసుకోవచ్చు అనే యొక్క వివరాలు ఇన్షాల్లా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ప్రథమంగా ఐదు పూటల నమాజ్ చేయడం మనందరి మీద తప్పనిసరి, ఆ నమాజు కోసం ఉదూ చేయడం కూడా తప్పనిసరి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, వదూ అనేది నమాజుకి తాళం చెవి లాంటిది, అంటే నేను నమాజు చెయ్యాలి అంటే వదూ ఖచ్చితంగా చెయ్యాలి. కనుక వదూ అల్హమ్దులిల్లాహ్ ప్రతిరోజు మనం చేస్తున్నాం, అయితే వజూ చేసుకుంటున్నామన్న సంకల్పంతో వజూ చేసుకుంటున్నామే కానీ ఆ వజూ అనే యొక్క మహాకార్యానికి ఎన్ని సంకల్పాలు చేసుకోగలమన్న యొక్క అవగాహన అయితే మనకు లేదు. కనుక ఆ విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం నేను చేస్తాను. తొలుత వజూ మనం చేస్తున్నామంటే అది నమాజుకి తాళం చెవి కనుక వజూ చేస్తున్నాం. వజూ చేస్తున్నాము అంటే మోమిన్ మాత్రమే వజూ చేస్తాను కనుక వజూ చేస్తున్నాం. వజూ వల్ల రేపు ప్రళయదినాన మన యొక్క అవయవాలు ప్రకాశమానం అవుతాయని మనం వజూ చేస్తున్నాం. వజూ వల్ల రేపు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని గుర్తుపడతారు అని మనం వజూ చేస్తున్నాం. వజూ నీళ్లు ఏవైతే కింద రాలుతాయో రుజువు యొక్క ప్రతి చుక్కతోటి నా పాపాలు కూడా రాలుతున్నాయనక సంకల్పంతో మనం వజూ చేస్తున్నాం. శుతి శుభ్రతల్ని పాటించేవన్నీ అల్లాహ్ ప్రేమిస్తాడు అని మనం వజూ చేస్తున్నాం. శుచి శుభ్రతల్ని పాటించడం వల్ల స్వర్గం లభిస్తుంది అని మనం వజూ చేస్తున్నాం. వజూ చేసే విషయంలో ఒకసారి కూడా వజూ చేసుకోవచ్చు, రెండు సార్లు కూడా చేసుకోవచ్చు, మూడే సార్లు మనం ఎందుకు చేస్తున్నామంటే ఇది ప్రవక్తల వజూ కనుక, ప్రవక్తల విధానం కనుక మనం వజూ చేస్తున్నాం. వజూ మనం చేసిన తర్వాత, వజూ చేసిన తర్వాత అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన అబ్దుహు వ రసూలు అల్లాహుమ్మ జఅల్నీ మినత్ తవ్వాబీన వజఅల్నీ మినల్ ముతతహ్హిరీన్ అని నేను దువా చదివితే స్వర్గపు ఎనిమిది ద్వారాల గుండా నాకు ఆహ్వానం లభిస్తుంది, స్వాగతం అనేది పలకడం జరుగుతుంది అని మనం వజూ చేస్తున్నాం. అలాగే వజూ ఏదైతే మనం చేస్తున్నామో ఆ వజూ వల్ల నా స్వర్గపు హోదాలు అనేవి పెరుగుతున్నాయి. వజూ వల్ల
అల్లాహ్ సుబ్హానహు తాలా నేను వజూ చేసి పడుకున్నట్లయితే ఒక దైవ దూతను నా కోసం నియమిస్తాడు. ఆ దైవ దూత నేను మేల్కొనేంత వరకు నా కోసం దువా చేస్తూనే ఉంటాడు. నేను నిద్రించేటప్పుడు ఒకవేళ వజూ చేసి నిద్రపోయా అంటే లేచిన తర్వాత నేను దువా చేసి అల్లా స్వీకరిస్తాడు, ఎందుకంటే పరిశుద్ధ అవస్థలో నేను నిద్రపోయాను గనుక. చూసారా, చిన్నపాటి వజు, రోజు మనం చేసే వజూయే. ఆ యొక్క వజు వల్ల ఎన్ని విధాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మనం చెయ్యాల్సిన యొక్క శ్రమ ఏమిటంటే కాసింత ఆగి ఆ సంకల్పాలని ఒకసారి నెమరు వేసుకొని దీనికోసం నేను వజూ చేస్తున్నాను అని నేను ఎన్ని సంకల్పాలు చేసుకుంటే అంతే పుణ్యం అధికమవుతుంది. కేవలం వజూ చేస్తున్నా అంటే వజూ పుణ్యం లభిస్తుంది. అయితే ఎన్ని సంకల్పాలైతే మనం చేసుకుంటామో అన్ని సంకల్పాలకు గాను అదే స్థాయిలో అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే వజూ తర్వాత మనం 5 పూటల నమాజు పాటిస్తాం. అందులో నమాజుకి సంబంధించిన సంకల్పాన్ని మనం తీసుకున్నట్లయితే, నేను నమాజు కోసం బయలుదేరేటప్పుడు వేసే ప్రతి అడుగుకి బదులు అల్లా సుబ్హానహు తాలా 10 పుణ్యాలు లిఖిస్తాడు, నా స్వర్గపు ఒక అంతస్తుని పెంచుతాడు, నా ఒక్క పాపాన్ని అల్లా సుబ్హానహు తాలా మన్నిస్తాడు, నా ప్రతి అడుగుకి బదులు ఒక సద్కా పుణ్యాన్ని అల్లా సుబ్హానహు తాలా నా పేరున రాస్తాడు. నేను నమాజుకి బయలుదేరింది మొదలు నమాజు చేసేంత వరకు మధ్య స్థితిలో ఏ స్థితిలో ఉంటాను, నమాజు స్థితిలో ఉంటాను. నేను అల్లాను అల్లా సందర్శన కోసం బయలుదేరుతున్నాను, అల్లా తన్ను సందర్శించుకునే వాడిని సన్మానిస్తాడు, దానికోసం నేను నమాజ్ చేస్తున్నాను. అల్లాహ్ నా కోసం స్వర్గంలో సకల విధలక అతిథి మర్యాదలు అలాగే విందు ఏర్పాటు చేసి పెట్టాడు. ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు తాలా హదీసులో పేర్కొన్నాడు కనుక. అలాగే ఎంతో కాలంగా ఒక కుటుంబం నుండి ఒక వ్యక్తి తప్పిపోయాడు, చాలా కాలం తర్వాత ఆ వ్యక్తి ఆ కుటుంబ సభ్యులకి దొరికాడు. ఆ వ్యక్తి చాలా కాలం తర్వాత దొరికినందుకు గాను ఆ కుటుంబ సభ్యులు ఎంతగానైతే సంతోషిస్తారో అల్లాహ్ సుబ్హానహు తాలా నేను మస్జిద్కి వెళ్ళడం వల్ల అంతే సంతోషిస్తాడు అన్న యొక్క సంకల్పంతో మనం మస్జిద్కి బయలుదేరుతాం. నేను నమాజు చేస్తే హజ్ ఉమ్రాల పుణ్యం లభిస్తుంది అన్న యొక్క ఉద్దేశంతో మనం నమాజ్ చేస్తాం. నేను నమాజు చేస్తే అల్లాహ్ రక్షణలో ఉంటాను, ఒకవేళ బతికితే అల్లాహ్ జీవనోపాధిని ప్రసాదిస్తాడు, ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు, మరణిస్తే అల్లాహ్ సుబ్హానహు తాలా తన బాధ్యత మీద మనకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు కనుక నమాజుకి వెళుతున్నాం. కనుక నమాజుకు వెళ్ళేటప్పుడు ఎన్ని సంకల్పాలు అల్హమ్దులిల్లాహ్ మనం చేసుకోవచ్చు. దాంతోపాటు మనం నమాజు కోసం నిరీక్షిస్తున్నాం, కూర్చున్నాం. ఇప్పుడు మనం కూర్చుని ఉన్నాం నమాజు కోసం నిరీక్షిస్తున్నాం. అలాంటి సమయంలో మనకు కలిగే యొక్క ప్రయోజనాలు, సంకల్ప ప్రయోజనాలు మనం తీసుకున్నట్లయితే, నేను మస్జిద్లో కూర్చొని ఎంతసేపు నిరీక్షిస్తే అంతసేపు నేను అల్లాహ్ ధ్యానంలో ఉన్నట్టే, అల్లాహ్ను ధ్యానిస్తూ ఉన్నట్లే, నమాజు స్థితిలో ఉన్నట్లే. అల్లాహ్ యొక్క ఈ యొక్క నిరీక్షణ వల్ల అల్లాహ్ సుబ్హానహు తాలా నా పాపాలని మన్నిస్తాడు, నా హోదాను పెంచుతాడు. ఈ నిరీక్షణ వల్ల అల్లాహ్ మార్గంలో కాపలాదారునికి లభించేటటువంటి పుణ్యం నేను నిరీక్షిస్తున్నాను. కనుక అల్లాహ్ మార్గంలో కాపలాదారునికి లభించే పుణ్యం అల్హమ్దులిల్లాహ్ ఈ నిరీక్షణ వల్ల నాకు లభిస్తుంది. కనుక మాటిమాటికి గడియారం, మాటిమాటికి దీన్ని దాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతసేపు మనం కూర్చుంటే అంతసేపు ఆరాధనలు ఉన్నట్టే, అంతసేపు అల్లాహ్ మార్గంలో కాపలాదారునికి లభించేటటువంటి పుణ్యం మనకు లభించినట్లే. అలాగే నా కోసం నేను నిరీక్షిస్తున్నంతసేపు దైవ దూతలు అల్హమ్దులిల్లాహ్ దువా చేస్తూ ఉంటారు. అలాగే దైవ దూతలు ఎవరైతే మస్జిద్లకు వస్తారో వారి కోసం వెతుకుతుంటారు. ఒకవేళ వారు మస్జిద్లో కనబడలేదంటే ఏమైంది, వారేమన్నా రోగగ్రస్తులై ఉన్నారా, అలా అయినట్లయితే వెళ్ళి ఆ రోగిని పరామర్శిస్తారు. ఒకవేళ ఏదైనా ఆర్థిక ఇబ్బంది, ఇతరత్ర ఇబ్బందులు ఎదురై సహాయం పొందలేని స్థితిలో ఉంటే దైవ దూతలు వెళ్ళి వారికి సహాయం చేస్తారు. అలాగే నమాజు నిరీక్షణ వల్ల రేపు ప్రళయ దినాన ఏ నీడ దొరకని రేపు ప్రళయ దినాన అల్లాహ్ నీడ పట్టున నాకు అల్హమ్దులిల్లాహ్ చోటు లభిస్తుంది. 7 సౌభాగ్యవంతుల్లో ఒక సౌభాగ్యవంతుడు ఎవరు?
ఎవరైతే ఎవరి యొక్క మనసు అయితే ఎప్పుడు మస్జిద్ లోనే ఉంటుందో అతను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఈ నిరీక్షణ వల్ల నేను దైవభీతి పరుణ్ణవుతాను, ఈ నిరీక్షణ వల్ల నేను దైవభీతి పరుల నివాసంలో ఉంటాను. మస్జిద్కి ఎవరు వస్తారండి? అలగా జనాలు వస్తారా? సారాయి తాగే వస్తారు వస్తారా? వ్యసన పరులు వస్తారా? ఎవరు వస్తారు? ముత్తఖీన్లు వస్తారు. కనుక నేను నిరీక్షిస్తున్నానంటే ఎక్కడ ఉన్నాను? దైవ భీతి పరుల యొక్క నివాసంలో ఉన్నాను. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎవరైతే నమాజు కోసం నిరీక్షిస్తారో, ఉదయం సాయంత్రం వస్తూ నిరీక్షిస్తారో, వారిని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రళయ దినాన తన పొరుగువానిగా చేసుకుంటాడు. కనుక ఈ అన్ని శుభాలు అనేవి దేనివల్ల నాకు ప్రాప్తమవుతున్నాయి? నమాజ్ యొక్క నిరీక్షణ వల్ల ప్రాప్తమవుతున్నాయి. ఆ నిరీక్షణకి గాను నేను చేసుకునే యొక్క సంకల్పాలకి ప్రతిఫలంగా నాకు లభిస్తున్నాయి. కనుక కర్మ ఒక్కటే, అనేక యొక్క సంకల్పాలు చేసుకునే వెసులుబాటు ధర్మం మనకు ప్రసాదించి వన్ గెట్ ఎనీథింగ్ ఫ్రీ, మీరు ఒకటి తీసుకోండి, ఎన్నైనా అల్లాహ్ సుబ్హానహు వతాలా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మనం చెయ్యాల్సిందాక కాసింత శ్రమ ఏమిటంటే కాసింత సమయం కేటాయించి ఆ కర్మకి గాను చేసుకోవాల్సిన సంకల్పాన్ని ఒకసారి మనం నెమరు వేసుకోవడమే. ఇక నమాజు యొక్క కోసం మనం నిలబడతాం. నమాజు కోసం నిలబడినప్పుడు మనం చేసుకోవాల్సిన సంకల్పాన్ని మనం తీసుకున్నట్లయితే, ఒకటి, మనం ఎందుకు నిలబడుతున్నాం? ఎందుకంటే స్తోమత కలిగిన వ్యక్తి నిలబడాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక నిలబడుతున్నాం. మనం నిలబడిన తర్వాత మనం ఏం ఆలోచిస్తున్నాం? నా సకల కర్మలు స్వీకరించబడాలి అంటే నా నమాజు సరిగ్గా ఉంటేనే స్వీకరించబడతాయి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, రేపు ప్రళయ దినాన దాసుని నుండి తీసుకోబడే యొక్క మొదటి యొక్క లెక్క దేనిది? నమాజుకి సంబంధించింది. నమాజు సరిగా ఉంటే సకల కర్మలు సరిగ్గా ఉంటాయి. అది గనక లోటుపాట్లతో కూడినట్లయితే ఇతర కర్మల్లో కూడా లోటుపాట్లు ఖచ్చితంగా ఉంటాయని ప్రవక్త సలహాన. కనుక మన నిలబడేటప్పుడు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రపంచంలో అన్నిటికన్నా శ్రేష్ఠ ఖైరుల్ అమల్, ప్రపంచంలో ఖైరుల్ అమల్ అన్నిటికన్నా శ్రేష్ఠ కర్మ ఏమిటంటే నమాజు చెయ్యడం. అలాగే నమాజు మనం చెయ్యడం వల్ల నమాజు మనకు సమాధిలోను పుల్సిరాత్ వారధి మీద అల్హమ్దులిల్లాహ్ జ్యోతిగా మనకు అది లభిస్తుంది. నమాజు చెయ్యడం వల్ల ఎలాగైతే నా ఇంటి ముందర ఒక స్వచ్ఛమైన నీటి కాలువ ప్రవహిస్తూ ఉంటే, రోజుకి 5 సార్లు నేను స్నానం చేస్తే నా పాపాలు కడిగివేయబడ, నా యొక్క శరీరంపై ఉన్న మలినం కడిగివేయబడుతుందో, అలాగే నమాజు చేయడం వల్ల నా జీవితంలోని పాపాలు కడిగివేయబడతాయి. అలాగే మనం గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, మనం నమాజు చేయడం వల్ల అశ్లీలం నుండి, అనైతికం నుండి, మితిమీరి ప్రవర్తించడం నుండి, అతి నుండి అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని కాపాడుతాడు. కనుక నమాజు కోసం నిలబడినప్పుడు మనకు ఇవే కాదు, దీనికి సంబంధించిన ఇతర సంకల్పాలని జోడించుకొని మనం చేసుకోగలిగినట్లయితే అల్హమ్దులిల్లాహ్ కర్మ ఒక్కటై ఉంటుంది, పుణ్యాలు అధికంగా ఉంటాయి. వాటితో పాటు జుమా నమాజు కోసం ఈరోజు మనం వచ్చాం. అల్హమ్దులిల్లాహ్ చాలా సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వారి వారి యొక్క వాహనాల్లో ఈ మసీద్కి అల్హమ్దులిల్లాహ్ తరలి వచ్చారు. చాలా సంతోషం. అల్లాహ్ యొక్క వారి యొక్క శ్రమని కృషిని స్వీకరించుగాక, వారికి మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అయితే జుమా నమాజు కోసం మనం వచ్చినప్పుడు మనం చేసుకోవాల్సిన సంకల్పాల్లో ఏమిటంటే, ఒకటి, అర్కానుల్ ఇస్లాంలోని ఒక మౌలిక యొక్క రుకుని ఏదైతే ఉందో ఆ రుకుని నేను నెరవేర్చడానికి వెళుతున్నాను. అలాగే నేను వెళ్ళి జమాత్తో పాటు నమాజ్ చదువుతున్నాను. కనుక ఒంటరిగా నమాజు చదివే వ్యక్తి కన్నా 27 రెట్లు అధికంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా నాకు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అని మనం సంకల్పం చేసుకోగలం. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎవరైతే 40 రోజుల పాటు తక్బీరే తక్బీరతుల్ ఇహ్రామ్తో, ఎవరైతే 40 రోజుల పాటు తక్బీరతుల్ ఇహ్రామ్తో నమాజ్ చదువుతారో వారు కాపట్యం నుండి, నరకాగ్ని నుండి కాపాడబడతారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనం జుమాకు వెళుతున్నాం, అలాగే జమాత్ తోటి నమాజ్ చదువుతున్నాం. అలాగే మనం గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, నేను నమాజు చదువుతున్నంత వరకు అల్లాహ్ రక్షణలో ఉంటాను,
అల్లాహ్ రక్షణలో ఉంటాను. మనిషి జుమా నమాజు కోసం ఏదైతే వారాంతర దినాలలో ఒక దినం వస్తాడు, ఈ వారాంతర దినాల్లో జుమా దినాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, సయ్యిదుల్ అయ్యామ్ అన్నారు. చిన్న వారాంతర దినాలకి నాయకుడు వంటి యొక్క రోజు జుమారు. కనుక జుమా రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిలుపు ఇచ్చాడు కనుక మీ యౌమిల్ జుమా ఫస్అవు ఇలా దిక్రిల్లా, నేను అల్లాహ్ యొక్క ఆదేశాన్ని పాటిస్తూ మస్జిద్కి వెళుతున్నాను, అలాగే నేను వెళ్ళే యొక్క వేళను బట్టి నాకు పుణ్యం కుర్బానీ పుణ్యం ప్రసాదించడం అనేది జరుగుతుంది. మొదటి వేళలో వెళితే ఒక రకమైన పుణ్యం, తర్వాతి వేళలో వెళితే మరో రకమైన పుణ్యం, ఇలా నేను సంకల్పం చేసుకోవచ్చు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనం ఒక పూట జుమా నమాజు చెయ్యడం వల్ల వచ్చే శుక్రవారం వరకు జరిగే పాపాలని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏం చేస్తాడు, మన్నిస్తాడు. అలాగే మరో హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా 10 రోజుల పుణ్య పాపాలని మన్నిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంతేకాదు నేను ఖతీబ్ వేదిక మీద ఎక్కక ముందు మస్జిద్లో వెళ్ళాలి అన్న సంకల్పంతో మనం బయలుదేరినట్లయితే, బయలుదేరి చేరుకున్నట్లయితే నేను జుమా నమాజు చదివినట్లు అక్కడ వారి దఫ్తర్లో రాసుకోబడుతుంది. ఈ సంకల్పాలు అల్హమ్దులిల్లాహ్ మనం చేసుకోవచ్చు. ఇక అభిమాన సోదరులారా, మరికొన్ని యొక్క విషయాల్ని మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అదేమిటంటే నఫిల్ ఆరాధన, నఫిల్ ఆరాధనల గురించి ముఖ్యంగా అదేమిటంటే, ఎలాగైతే ఫర్జ్ ఆరాధన అనేది నేను ఇంట్లో చదవడానికి బదులు మస్జిద్లో చదివితే 27 రెట్లు పుణ్యం ఎక్కువ లభిస్తుందో, అలాగే నఫిల్ ఆరాధనను మస్జిద్లో చదవకుండా నేను ఇంట్లో చదివితే 27 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. కనుక మనం ఇంటిలో నమాజు ఖచ్చితంగా ఇంటి కోసం కేటాయించాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, మీరు మీ ఇళ్లను ఖనన వాటికలుగా చెయ్యకండి, మీ ఇళ్ల కోసం కూడా కొన్ని నమాజులను ఎత్తిపెట్టండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక నఫిల్ ఆరాధన మీద ఫర్జ్ ఆరాధనకు ఎలాంటి ప్రాధాన్యత అయితే ఉంటుందో, నఫిల్ ఆరాధన మీద గమనించండి, నఫిల్ ఆరాధన మీద ఫర్జ్ ఆరాధనకు ఎలాంటి యొక్క ప్రాధాన్యత అయితే ఉంటుందో, మస్జిద్లో చదివే నఫిల్ల మీద ఇంట్లో చదివే నఫిల్కి అదే విధమటి ప్రాధాన్యత ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం ఇంట్లో నమాజు చదవడం వల్ల సమృద్ధి కలుగుతుంది, శుభం కలుగుతుంది. ఇంటి నుండి మనం బయలుదేరేటప్పుడు 2 రకాతుల నమాజు చదివి బయలు బయలుదేరితే బయట ఉన్న సకల కీడుల నుండి అల్లాహ్ మనల్ని కాపాడుతారు. మనం ఇంట్లో ప్రవేశించిన వెంటనే 2 రకాతుల తరావే మనం చదివినట్లయితే నా కీడు నుండి, బయట నుండి చాలా విషయాలు తీసుకొస్తా నేను, టెన్షన్ ఇది అది మొత్తం తీసుకొస్తా, కనుక నా కీడు నుండి నా ఇంటి వారు సురక్షితంగా ఉంటారు. కనుక ఈ సంకల్పాలు మనం చేసుకున్నట్లయితే ఇంట్లో చదివే నమాజు కూడా మన కోసం శుభప్రదం కాగలదు. అలాగే తహజ్జుద్ నమాజ్ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, తహజ్జుద్ నమాజ్ చేసేటప్పుడు మనం చేసుకోవాల్సిన సంకల్పాలు, ఫర్జ్ నమాజుల తర్వాత అంతటి ఘనతరమైన యొక్క నమాజుని మనం చేస్తున్నాం. రాత్రిపూట నమాజ్ చేసేవారిని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రేమిస్తాడు. రాత్రిపూట నమాజ్ చేసేవారు స్వర్గంలో ప్రశాంతంగా ప్రవేశిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సల్లు బిల్లైలి వన్నాసు నియామ్ తదుఖులు జన్నత రబ్బికుం బిసలాం, ప్రజలు నిద్రిస్తుండగా మీరు లేచి నమాజ్ చదవండి, తద్వారా మీరు అల్హమ్దులిల్లాహ్ చాలా ప్రశాంతంగా స్వర్గంలో ప్రవేశిస్తారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనం రాత్రిపూట జాగారం చేసి తహజ్జుద్ చదివేందుకు ప్రయత్నించాలి. వీటితో పాటు మనం రాత్రిపూట చదివే యొక్క 10 ఆయతులు రాత్రిపూట గమనించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే రాత్రిపూట 10 ఆయతులు చదువుతారో వారు అలక్ష్యం నుండి కాపాడబడతారు, మరెవరైతే రాత్రిపూట నమాజులో 100 ఆయతులు చదువుతారో వారు విధేయుల్లో లిఖించబడతారు, మరెవరైతే 1000 ఆయతులు రాత్రిలో చదువుతారో, గమనించండి, మరెవరైతే 1000 ఆయతులు అనేది చదువుతారో అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి లెక్కలేనంతటి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అలాగే మనం రాత్రి నమాజ్ చదవడం వల్ల ఖురాన్ మన కోసం సిఫారసు చేస్తుంది. ఇలా అనేక ప్రయోజనాలు రాత్రి నమాజ్ వల్ల ఉంది. తల్లిదండ్రుల సేవ చేసేటప్పుడు మన సంకల్పం చేసుకోవాలి అల్లాహ్ ఆదేశమని, తల్లిదండ్రుల సేవ చేసుకోవడం మన సంకల్పం చేసుకోవాలి వీళ్ళు స్వర్గాలు,
మా మనపాలిట స్వర్గమనే సంకల్పం తల్లి తండ్రుల సేవ చేసే వాళ్ళు వీరి సేవ వల్ల నాకు సమృద్ధి కలుగుతుంది, నా ఆయుష్ పెరుగుతుందని మన సంకల్పం చేసుకోవాలి. తల్లి తండ్రుల సేవ చేసుకునేటప్పుడు అల్లా సుబ్హానహు వతాలా వీరి సేవ చేసుకుంటే నా సత్కర్మలు స్వీకరిస్తాడు అని సంకల్పం చేసుకోవాలి. వీటితో పాటు అనేక విధమైన సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం చేసుకోవాలి. అభిమాన సోదరులారా, మనం నికాహ చేసుకుంటాం, నికాహ చేసుకునేటప్పుడు కూడా అల్లాహ్ ఆదేశించాడు కనుక మనం నికాహ చేసుకుంటాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయకంగా నికాహ చేసుకుంటాం. నేను నా యొక్క శీలాన్ని కాపాడుకోవాలి కనుక నికాహ చేసుకుంటాం. నేను నికాహ చేసుకోవడం వల్ల మరో స్త్రీ, ఏ స్త్రీని అయితే నేను వివాహం ఆడబోతున్నాను, ఆ స్త్రీ యొక్క చూపులు, ఆ స్త్రీ మర్మాంగం కూడా కాపాడబడుతుందని నేను నికాహ చేసుకున్నా. నికాహ చేసుకుంటే నాకు సమృద్ధి కలుగుతుంది, నేను నికాహ చేసుకుంటాను. సంబంధ బాంధవ్యాన్ని మనం కలుపుకునేటప్పుడు మనం చేసుకోవాలనే సంకల్పాల్లో అల్లాహ్ ఆదేశం కనుక సంబంధ బాంధవ్యాన్ని బలపరుస్తున్నాం. మన సంబంధ బాంధవ్యాన్ని బలపరిస్తే అల్లాహ్ మనల్ని బలపరుస్తాడు. మనం వారితో కలిసి ఉంటే అల్లాహ్ మనల్ని కలిపి ఉంచుతాడు. అలాగే మన ఆయుష్ పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, తదితర విషయాలు. వీటితో పాటు చివరి రెండు మాటలతోటి నా మాటను నేను పూర్తి చేస్తున్నాను. అభిమాన సోదరులారా, చాలామంది ఒక షికాయత్ చేస్తుంటారు, అదేమిటంటే అల్లా ధనం పంచేటప్పుడు మనల్ని ఎందుకు విస్మరించాడు, ఎందుకు మనల్ని వదిలేశాడు, మేము ఎక్కడున్నాం, మాకెందుకు ఇవ్వలేదు అన్నక కొందరి యొక్క విమర్శగా, కొందరి యొక్క ఆలోచనగా ఉంటుంది. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ధనం గురించి ఇంతగా మనం చనా ఆత్రపడుతున్నామే, బాగానే ఉంది, కాసింత హాస్పిటల్కి వెళ్ళండి, వెళ్ళి అక్కడ వెళ్ళి అలగండి, ఇన్ని రోగాలు ఉన్నాయి, ఈ రోగాలు పంచేటప్పుడు మేమెక్కడున్నాం, మాకెందుకు ఇవ్వలేదని. అల్హమ్దులిల్లా, ఆరోగ్యమే మహాభాగ్యం. అల్లా సుబ్హానహు వతాలా మనకు ఆరోగ్యమైన కళ్ళు ఇచ్చాడు, ఆరోగ్యమైన శరీరం ఇచ్చాడు అంటే అల్లా సుబ్హానహు వతాలా మహా గొప్ప వరం అన్న విషయాన్ని మనం గమనించడంతో పాటు రోగుల్ని వెళ్ళి పరామర్శించాలి. అలా పరామర్శించాలని ప్రవక్త సలేసం వారు చెప్పారు కనుక మనం వెళ్ళి పరామర్శించి అలా పరామర్శించడం వల్ల మనం పరామర్శించ ఉన్నంత కాలం, ఎంతసేపు పరామర్శిందో అంతకాలం అనేది స్వర్గంలో మనం ఉన్నట్టు ఉంటుంది. మనం పరామర్శిస్తున్నంతకాలం అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క దీవెనలు కురుస్తుంటాయి. ఉదయం వెళ్ళి మనం పరామర్శిస్తే 70,000 మంది దైవదూతలు సాయంత్రం వరకు మన కోసం ప్రార్థిస్తారు. సాయంత్రం వెళ్ళి మనం పరామర్శిస్తే ఉదయం వరకు 70,000 మంది దైవదూతలు మన కోసం ప్రార్థిస్తారు. దీంతోపాటు అభిమాన సోదరులారా, అల్లాహ్ను స్మరించే విషయంలో కూడా మనం అనేక సంకల్పాలు చేసుకోవచ్చు. పరస్పరం వండుకొని సందర్శించుకునే విషయంలో కూడా అనేక సంకల్పాలు చేసుకోవచ్చు. ఇలా ఒక కర్మ చేస్తూ అనేక సంకల్పాలు మనం చేసుకుంటూ మన పుణ్యాన్ని మనం పెంచుకోవాల్సిన ఆవశ్యకత నేడు ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ అనడం వినడం కన్నా ఎక్కువగా పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వలకుమ్ ఫిల్ ఖురాని హకీమ్ వనఫఅని వయ్యాకుమ్ బిల్ ఆయాతి వదికరిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.